శుభకృతు నామ సంవత్సరం ఉగాది రోజు ఇంట్లో ఆడవాళ్లు పొరపాటును కూడా ఈ పనులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే అష్టదరిద్రం, ఇంట్లో పైసా కూడా మిగలదు. శుభకృతు నామ సంవత్సర ఉగాది రోజు ఆడవాళ్లు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు అస్సలు చేయకూడదో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. అలాగే పండుగల రోజుల్లో తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. పూర్వకాలంలో ప్రజలు కొన్ని నియమాలు పాటించేవారు, వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలి తీరు మూల కారణమని చెప్తుంటారు. మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకే చేయాలి. బహుళపక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు. ఆడవారు ఎప్పుడూ దిండ్లుపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట. ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. చాలామంది రాత్రి సమయాన గాజులు కమ్మలు తీస్తుంటారు, కానీ అలా తీయకూడదు. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించే వచ్చే వారి కోసం ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి, ఎందుకంటే పసుపు క్రిమినాశిని. స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు. సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికిచ్చినా చేతికివ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం పితృదేవతలకు సంతృప్తినిస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వాలి. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం. ఇది ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది. అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి. ఇలా చేయడం వల్ల సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు. ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం కానీ ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర హేతువులే కాకుండా శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తో చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఇంటి ఇల్లాలి నోటి నుంచి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టం అనే పదాలు వినిపించకూడదు. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలిగూళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.